హలో గాయస్, వెల్కమ్ టు సెరిక్స్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్ ఎస్ఎస్సి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అవుతాయి కదా, దాంట్లో హ్యాండ్ రైటింగ్ ఎలా రాయాలి, మార్జిన్స్, రూల్స్, అంటే మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, అంటే అదే ఒక టిప్స్ అనుకోండి. అంటే ఏ టిప్స్ ఫాలో అయితే మనం ఫాస్ట్గా ఎగ్జామ్ రాయగలం, మనం నీట్గా ప్రజెంట్ చేయగలం, అండ్ మనకి ఆన్సర్ తెలియకపోతే ఎలా ఆన్సర్ చేయాలి, అలాంటివన్నీ నేను చెప్తాను ఈ వీడియోలో. సో కేర్ఫుల్గా చూడండి, ఐ థింక్ బాగా వినండి, యూజ్ అవుతుంది. మనం మార్జిన్స్ కోసం మాట్లాడదాం. అయితే నేను ఇందాక మార్జిన్స్ కోసం చెప్పాను కదా, మార్జిన్ అనేది మీరు ఫస్ట్ 3 పేజెస్కి ఇలా కొట్టండి, బార్డర్ అంతా వచ్చేటట్టు కంప్లీట్గా కింద పైన రెండు కొట్టండి. అంటే మీకు టైం ఎక్కువ లేకపోతే కనుక సపోజ్ ఇలా కూడా కొట్టేయచ్చు, ఈ సైడ్ ఈ సైడ్. అంటే ఈ సైడ్ ఎందుకు కొడతారంటే మీకు తెలుసు కదా, మ్యాక్సిమం మ్యాథమెటికల్ ఫార్ములాస్ అన్నీ ఇక్కడ రాసుకోవడానికి అండ్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఈ సైడ్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ సైడ్ మాత్రం కరెక్ట్గా రాయాలి, అంటే మా క్వశ్చన్ మార్క్స్ అవన్నీ వేయడం కోసం. అయితే చాలామంది చేసే మిస్టేక్స్ అవన్నీ మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీరు చేసిన తర్వాత, అంటే మీరు ఎక్కువ టైము మార్జిన్స్ కొట్టడం మీద ఏదే ఎక్కువ పెట్టేకండి టైం అంతాను, మ్యాక్సిమం లో టైం ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ బాగా ప్రజెంట్ చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎలా చాలామంది తప్పులు వేస్తారు. ఇప్పుడు 1 అని ఉందనుకోండి, జస్ట్ ఇలా 1 వేసి వదిలేయండి. చాలామంది ఎలా వేస్తారంటే 1 వేసి ఇలా రుద్దడం, అలా 1ని ఇలా వేయడం, ఇలా వేసి ఇలా రుద్దడం, అది ఇన్విజిలేటర్కి ఎలా కనిపిస్తుంది అంటే ఒకసారి 2 కనిపిస్తుంది అనమాట. అలా చాలా పేపర్స్ కరెక్షన్ చేయాలి కదా, అండ్ చాలామంది చాలా చిన్నగా వేస్తారనమాట. ఇలా అస్సలు వేయకండి, ఇలా వేసిన తర్వాత అసలు మీరు ఇక్కడ కొంతమంది అయితే ఇంకా 1 అని పెట్టి ANS అని రాస్తారు, అప్పుడు ఇది 1 10 ఏంటో అర్థం కాదనమాట. ఇలాంటి మిస్టేక్స్ మాత్రం మీరు కన్ఫర్మ్గా చేయకండి, ఎందుకంటే మీరు క్వశ్చన్ పేపర్లో రాసేవే ఆన్సర్స్. సో దీంట్లో మళ్ళీ మీరు ఆన్సర్ జవాబు ఇలాంటివి రాయకండి, తెలుగులో అయినా దేంట్లో అయినా సరే. జస్ట్ 1 ఇక్కడ సెక్షన్ ఏమైనా ఉంటే సెక్షన్ అని రాసి ఏ అలా రాసేసి అలా వదిలేయండి అంతే. క్వశ్చన్ నెంబర్ 1 ఇలా పక్కన కూడా పెట్టకండి, ఎందుకంటే కొన్నిసార్లు అవన్నీ తప్పులా కనిపిస్తాయి అనమాట, అంటే మిస్టేక్లా కనిపిస్తాయి. ఆ క్వశ్చనే మిస్టేక్ అయిపోవచ్చు ఒక, అంటే మనం చెప్పలేం కదా ఎందుకు మనం రిస్క్ చేయడం. కరెక్ట్గా 10 అంటే 10, 8 అంటే 8, జస్ట్ ఇలా వేస్తే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా. కొంచెం క్వశ్చన్ నెంబర్ ఎప్పుడు కొంచెం పెద్దగానే వేయండి. అయితే ఇప్పుడు రైటింగ్కి వస్తే కనుక, సపోజ్ హలో అని ఒక వర్డ్ రాశారు మీరు, వర్డ్ తర్వాత ఫింగర్ లైన్ గ్యాప్ నేర్పిస్తారనమాట. చిన్నప్పుడే మనం హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలంటే ఫింగర్ లైన్ గ్యాప్ ఇచ్చేయాలి. ఇప్పటికిప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే అవ్వదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ప్రిపరేషన్ ఉంది కదా, మీరు ప్రిపేర్ అవుతారు కదా, ప్రిపరేషన్ టైంలోనే మీరు రాసుకోవడానికి ట్రై చేస్తారు కదా ఇంపార్టెంట్ పాయింట్స్, అప్పుడే మీరు ఇది ఇలా ఫాలో అవ్వండి, ఇలా ఇలా ఇంత గ్యాప్ ఇవ్వండి ఒక్కొక్క లెటర్కి. ప్రిపరేషన్ స్టార్ట్ టుడే ఆన్వర్డ్స్, ఇది ఒక లెటర్ ఒక లైన్ రాశారా మీరు. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఏంటంటే, ఇప్పుడు దీనికి కూడా ఒక ఫింగర్ లైన్ గ్యాప్ రావాలన్నమాట. వెల్కమ్ టు సెరిక్స్. ఇప్పుడు ఏంటి ఇది ఎంత నీట్గా కనిపిస్తుంది. అలా కాకుండా చాలామంది చిన్నగా రాసేస్తారు, హలో ప్రిపరేషన్ స్టార్ట్, ఇక్కడ అన్నీ ఒక లైన్లో రాసేస్తారు. ఇప్పుడు దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీ క్వశ్చన్ 8 క్వశ్చన్ ఆర్ 5 క్వశ్చన్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాస్తే కొంచెం క్వశ్చన్ కనిపిస్తుంది అండ్ క్వశ్చన్ నెంబర్ కనిపిస్తుంది. ఇన్విజిలేటర్ ఏంటంటే చదవకపోయినా సరే ఒక్కోసారి చదవరు, వాళ్ళు టైం ఉండదు, మీరు ప్రెజెంటేషన్ మీదే డిపెండ్ అవుద్ది అంతాను. ఇంకోటి ఏంటంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ప్రజెంటేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీకు నాలెడ్జ్ ఎంత ఉందో అది 50% అయితే ఇక్కడ ప్రజెంట్ చేసేది కూడా 50% అనమాట. సో ప్రజెంటేషన్ కూడా చాలా ఎక్కువ వాల్యూ ఉంది, సో నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతారు కదా, ఇప్పుడు ఏదో ఒక పేపర్ తీసుకుని ప్రిపేర్ అవుతారు, దాంట్లోనే కొంచెం నీట్గా రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నుంచి మ్యాక్సిమం అందరూ టైం టేబుల్ వేసుకొని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను నేను మాత్రం. వేయకపోతే ఇంకా లేట్ ఏం అవ్వలేదు, థింక్ చేయకండి ఎక్కువగా, స్టార్ట్ చేసేయండి చేయడం. అంటే ఇప్పుడు మ్యాథ్స్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక మీరు వైట్ పేపర్లోనే చేయడానికి ట్రై చేయండి. చాలామంది నోట్స్ రూల్లో రాస్తారు కదా, వాళ్ళు ఏంటంటే వైట్ పేపర్లో రాసేటప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తారు, హాయ్ ఇలా కిందకు వచ్చేస్తుంది, ఇలాగా ఇలా చాలా టీటా యాంగిల్ చేసుకుని కిందకు వచ్చేస్తుంది అది. అలా కాకుండా ఒక లైన్లో రాయడానికి రాయాలంటే ఇప్పుడు నుంచే మీరు ప్రిపరేషన్ అంతా వైట్ పేపర్లో చేయడం బెటరు. వైట్ పేపర్స్ రఫ్ పేపర్స్ తీసుకొని దాంట్లో వైట్ పేపర్స్లో చేయండి, అండ్ మీకు టైం అంతా కన్స్యూమ్ బాగా చేసుకోండి, అంటే యూటిలైజ్ చేసుకోండి. ముందే బయటకు వచ్చడం అలాంటివి చేయకండి, టైం ఎంత ఉంటే అంత టైంలో మీరు ఎగ్జామ్స్ రాయడానికి అదే ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. మీకు ఏం రాకపోయినా సరే పేపర్ ఫిల్ చేయడానికి మాత్రం కన్ఫర్మ్గా ట్రై చేయండి. ఒక క్వశ్చన్ రాదనుకోండి, మీకు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ రాదు, సెకండ్ క్వశ్చన్ వచ్చు, సెకండ్ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి, ఫస్ట్ క్వశ్చన్ వదిలేయండి, తర్వాత రాసుకోవచ్చు లాస్ట్లో, అంటే ఇంటర్నల్ చాయిస్ అయితే. ఇప్పుడు సపోజ్ మీకు 10th క్వశ్చన్ వచ్చు, ఫస్ట్ 10th క్వశ్చన్ రాయండి, లైన్గా రాయాలనే రూలే అస్సలు లేదు. సో నేను చెప్పాను మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను.
అయితే మనం ఇందాక ఇచ్చేసింది ఏంటంటే మార్జిన్స్ కోసం చెప్పాను కదా ఇలా ఎలా రాయాలని, హ్యాండ్ రైటింగ్ అంతా ఇలా రాయండి. ఇప్పుడు హిందీ ఉందనుకోండి, ఏమో హిందీ రాసి చాలా రోజులు అయింది, మిస్టేక్స్ ఉంటాయి చేయకండి, అంటే లీవ్ చేయండి. ఇలా రాస్తారు కదా పైన లైన్స్ అన్నీ మనం బ్రాడ్ రూల్లో రాస్తాం కదా హిందీ, అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఆమ్ అని ఇలా రాస్తాం కదా. అయితే ఇక్కడ మనకి వైట్ రూల్లో వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది ఇలా ఫస్ట్ గీత కొట్టి తర్వాత రాస్తూ ఉంటారు, అంటే అలా రాస్తే మీకు టైం ఎక్కువైపోద్ది, ఫస్టే ఇలా రాసి ఇలా రాయడానికి ట్రై చేయండి. అయితే తెలుగు చాలామంది మ్యాక్సిమం కొంతమంది తెలుగు మీడియం కూడా ఉంటారు, సో తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే లెటర్ కొంచెం పెద్దగా రాయండి, చిన్నగా మాత్రం రాయకండి. అయితే వా కొంతం వా మా ఇలాంటివి ఇలా రాయండి. కొంతమంది ఎలా రాస్తారంటే ఇలా కలిపేస్తారనమాట, అది దా తెలీదు మావో తెలీదు. సో ఇలాంటివన్నీ మీరు రిమెంబర్ చేసుకోండి, అంటే ఇప్పుడే ప్రిపేర్ అయ్యేటప్పుడే కరెక్ట్గా రాసుకుంటే మీకు ఈ అన్ని మిస్టేక్స్ అవ్వవు అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై అయ్యడానికి ట్రై చేస్తున్నాను. అయితే థ్యాంక్ యూ గైస్, దిస్ ఈజ్ అబౌట్ టిప్స్ అండ్ ట్రిక్స్. అయితే మీకు చాలా డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాయనుకుంటున్నా, ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఓకే బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.